ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. నీ హృదయము దుఃఖముతో ఉన్నా, వేదనతో ఉన్నా, ఆవేదనతో ఉన్నా, ప్రభు సన్నిధిలో నీ దుఃఖాన్ని, నీ వేదనను కుమ్మరించేసేయి. హన్న బహు దుఃఖంతో ఉండేది, బహువేదనతో ఉండేది, ఎప్పుడు ఏడుస్తూ ఉండేది. కారణమేమిటి? ఒకవైపు తాను గొడ్రాలు, నేను గొడ్రాలను అనే ఆలోచన తనను గుణపంలా పొడుస్తూ ఉంటే, తన ఇంట్లో తన భర్త మరొక పెళ్లి చేసుకోవడం ద్వారా దాపరించిన తన సహోదరి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంది, హేళన చేస్తుంది, గేలి చేస్తుంది. ఇంట్లో తనతో పాటున్న వ్యక్తే హేళన చేస్తూ ఉంటే, గేలి చేస్తూ ఉంటే, ఏడిపిస్తూ ఉంటే తట్టుకోలేకపోయింది. ఉన్నారా ఈరోజు మన మధ్య? నాకున్న సమస్య ఇంటి బయట కాదు, నాకున్న సమస్య ఉద్యోగంలో కాదు, నాకున్న సమస్య వ్యాపారంలో కాదు, నాకున్న సమస్య నా బంధువుల వల్ల కాదు, స్నేహితుల వల్ల కాదు, నాకున్న సమస్య నా ఇంటిలోనే. నా భర్త అనే మాటలు నేను తట్టుకోలేకపోతున్నాను, నా భర్త నన్ను బహు అసహ్యంగా చూస్తున్నాడు, బహు హేళనగా మాట్లాడుతున్నాడు, గాయపరుస్తూ మాట్లాడుతున్నాడు. నా భార్య అసలు నన్ను లెక్కే చేయటం లేదు, వినుప్పులను తీసేసినట్టుగా, తీసి పడేస్తుంది, లెక్క లేకుండా మాట్లాడుతుంది, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంది, గాయపరుస్తూ మాట్లాడుతుంది. ఈరోజు ఉన్నారా మన మధ్య? సమస్య ఇంటి బయట కాదు, సమస్య ఇంటిలోనే. గాయపరిచేవాళ్ళు ఇంటిలోనే ఉన్నారు. మా అత్త ఒక్కొక్కసారి మాట్లాడుతూ ఉంటే ఎంత సూటిపోటు మాటలతో, దెప్పు పొడుపు మాటలతో అల్లాడింప చేస్తుందో, ఆ మాటలు తట్టుకోలేకపోతున్నాను. లేదా కొన్నిసార్లు అత్తలు బాధపడుతూ ఉంటారు. మా కోడలు బహు తొందరపాటు కలిగిన వ్యక్తి, ఏం మాట్లాడుతుందో ఒక్కొక్కసారి తెలియదు, పెద్ద చిన్న లేకుండా మాట్లాడి గాయపరిచేస్తూ ఉంటుంది. లేదా అల్లుడు, లేక మావగారు, లేక పిల్లలే కొన్ని సందర్భాల్లో ఎంతోమంది తల్లులు తండ్రులు చేడుస్తూ ఉంటారు, నాయన మా అబ్బాయి కోపం వస్తే పచ్చి బూతులు మాట్లాడతాడయ్యా, ఆ బూతులు వినలేకపోతాను, ఆ బూతులు తట్టుకోలేకపోతాను. ఎదురుగుండా ఉన్నది కన్న తల్లా, లేకపోతే కట్టుకున్న భార్య అనే భేదం కూడా లేకుండా మాట్లాడేస్తాడు. ఇంట్లోనే నాకు ఒక ముళ్ళు ఉంది, నా ఇంటిలోనే నన్ను గుచ్చేటటువంటి, గాయపరిచేటటువంటి ఒక ముళ్ళు ఉంది. ఉన్నారా ఈరోజు ఇంటిలోనే గాయాలతో, ఇంటిలోనే గాయపరిచేవారితో, వేధించేవారితో, బాధించేవారితో తల్లడిల్లిపోతున్న వారు ఉన్నారా? ఆ రోజు హన్నా జీవితంలో అదే జరిగింది. విసిగిపోయేది, వేసారిపోయేది, సుఖము సంతోషం లేకుండా అల్లాడిపోయేది. కారణము, బిడ్డలు లేరు. ఎస్, ఈరోజు నువ్వు అందంగా లేవని, సన్నగా ఉన్నావని, నల్లగా ఉన్నావని, లేక లావుగా ఉన్నావని, లేక సరిగా మాట్లాడలేవని, లేక అమాయకుడువని, అమాయకురాలువని, లేదా నీ సంపాదన సరిపోవటం లేదని, ఇతరులతో పోల్చుకుంటే నీ జీవితము, నీ కుటుంబ వ్యవస్థ చాలా బలహీనంగా ఉందని, ఆసరాగా తీసుకొని బాధించే భార్యలు, బాధించే భర్తలు ఎంతమంది లేరు. అడుగుతున్నాను సహోదరుడా, సహోదరి, నీకున్న సమస్య నీ ఇంటిలో ఉన్నటువంటి వారి ద్వారానేనా? అలా అయినట్లయితే ఈరోజు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రభువా, నాకున్న సమస్య నా భార్యతోనే, నాకున్న సమస్య నా భర్తతోనే, నాకున్న సమస్య నా బిడ్డలతోనే. ఆనందంగా జీవించాలి ఆశ నాకుంది, సంతోషంగా బ్రతకాలి అనేటటువంటి కోరిక నాకుంది. ఎక్కడ ఉద్యోగంలో ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా, ఎంతో కష్టపడి వ్యాపారం చేసి ఇంటికి వస్తే చాలు, ఇంట్లో నేను నరకాన్ని చూడాల్సి వస్తుంది. అర్థం చేసుకొని భార్య వల్ల, అర్థం చేసుకొని బిడ్డల వల్ల నరకం చూడాల్సి వస్తుంది, లేక భర్త వల్ల నరకాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఎక్కడ సంతోషం, ఎక్కడ సమాధానం? నీ మాట తీరు వల్ల, నీ ప్రవర్తన వల్ల నీ చుట్టూ ఉన్నవారు గాయపడ్డానికి వీల్లేదు, నీ చుట్టూ ఉన్నవాళ్ళు బాధించబడ్డానికి వీల్లేదు. నీ చుట్టూ ఉన్నవారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడానికి వీల్లేదు. దయచేసి గమనించండి, ఉద్యోగం చేసే చోట చాలా చక్కగా మాట్లాడతావు, ఉద్యోగం చేసే చోట స్త్రీలతో చాలా చక్కగా వ్యవహరిస్తావు, మర్యాదగా స్త్రీలతో మాట్లాడతావు. బయట వాళ్ళందరినీ అంత చక్కగా పిలుస్తూ అంత మర్యాదగా మాట్లాడే నీవు ఇంటికి వచ్చేసరికి కట్టుకున్న భార్య విషయంలో ఎందుకంత లోకువ, ఎందుకంత మార్పు, ఎందుకంత వ్యత్యాసం? నీ జీవితంలో ప్రపంచమంతా ఇచ్చే సంతోషము,
నువ్వు దేవునికి అంగీకారంగా ఉన్నట్లయితే నీ ఇంటిలోనే ఆ సంతోషాన్ని చూడగలవు. ప్రపంచం అంతా సంతోషాన్ని అనుభవించి ఇంటికి వచ్చి నరకం అనుభవించడానికి నరకాన్ని అనుభవిస్తే ఏం ప్రయోజనం? ప్రపంచంలో నీకు సమాధానం లేకపోయినా ఇంటికి వచ్చినప్పుడు నీకు ప్రశాంతత దొరికితే అంతకన్నా ఇంకేం కావాలి? మహాపరిశుద్ధుడివైన ప్రేమ కలిగిన తండ్రి అయ్యా, మనిషి పరిపాలనలోనే మనిషి సంతోషంగా ఉంటే మరి నీ పరిపాలనలో ఉన్న మేము ఇంకెంత సంతోషంగా ఆనందంగా జీవించాలి? అట్టి జీవితాన్ని మా అందరికీ దయచేయండి. ఆత్మీయంగా మమ్మల్ని బలపరుస్తూనే వాక్యానుసారంగా జీవించి నిన్ను స్తుతించేవారిగా, మమ్మలను చూసిన వారు నిన్ను మహింపరిచే విధంగా, ఘనపరిచే విధంగా, కొనియాడే విధంగా, ఆయన నీవే నిజమైన పూజ్యార్హుడు అని, నీవే నిజమైన దేవుడు అని గ్రహించే విధంగా మేము జీవించుటకు సహాయము చేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.